హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు గరీబ్ ఫుడ్. ఈరోజు నేను పెళ్ళిళ్ళ స్పెషల్ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మనం ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఈ బెండకాయ ఫ్రై వేస్తుంటారు కదండి, మనం ఇష్టంగా తింటాము. ఇప్పుడు ఆ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీని ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసే ముందు, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ బెండకాయ ఫ్రై కోసం నేను 1/2 కేజీ లేత బెండకాయలు తీసుకొని ఆ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. లేత బెండకాయలు అయితే బాగుంటాయి. ఇప్పుడు ఈ బెండకాయల్ని పక్కన పెట్టేద్దాము. ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. పెద్ద బౌల్ అయితే మిక్స్ చేయడానికి బాగుంటుంది. అందులో రుచికి సరిపడ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నాను 1 స్పూను. గరం మసాలా 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వేరుశనగ పప్పులు 1/4 కప్పు తీసుకున్నాను. 1/3 ఎండుమిర్చి వేశాను. అలాగే 3 కానీ 4 కానీ పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు 3 రెబ్బలు. ఈ కరివేపాకు ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను. కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు 10 నుంచి 15 వేసుకోవచ్చు. ఇవి నూనెలో వేగినప్పుడు టేస్ట్ కూడా బాగుంటుందండి వెల్లుల్లిపాయలు. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకుంటున్నాను. ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా ఈ బెండకాయ ముక్కలకి పట్టే వరకు కలుపుకోవాలి. 1/2 స్పూను ఫుడ్ కలర్ వేసుకున్నాను, ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్. ఇది కలర్ బాగుంటుంది అందుకని వేసుకున్నాను, మీకు ఇష్టం లేకపోతే అవసరం లేదు. అలాగే 2 టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్లు శనగపిండి కూడా వేసుకున్నాను. రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు ఈ బెండకాయకి కోటింగ్ కోసము. ఇప్పుడు అదంతా బాగా మిక్స్ చేసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చాలా కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి, వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. ఈ బెండకాయ ముక్కలకి అంతా కోట్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగా ముద్దగా వస్తుందండి, అందుకని ఎక్కువ వేసుకోకూడదు. ఆ పిండి అంతా బెండకాయ ముక్కలకి పట్టే వరకు కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఆయిల్ కూడా వేడైంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బెండకాయ మిక్చర్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆ విధంగా మొత్తం కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. బెండకాయ బాగా వేగాలండి, లేకపోతే పచ్చిగా అలాగే ఉంటుంది. ఫ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు వీటిని తీసేసుకుంటున్నాను. అలాగే మన దగ్గర మిగిలి ఉన్న బెండకాయ మిక్చర్ మొత్తం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. మనము పకోడీ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. చూడండి ఇది కూడా వేగిపోయింది, దీన్ని కూడా తీసేసుకుంటున్నాను. రెడీ అయిపోయిందండి బెండకాయ ఫ్రై. బెండకాయ 65 అని కూడా అంటారు దీన్ని. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా గరీబ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
మంచి రెసిపీతో మళ్ళీ మీట్ అవుతాను. అంటిల్ దెన్ బాయ్.